హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కామెంట్స్లో మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే బొబ్బరు ఎక్కువగా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇట్లారా మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే మిరపలో బొబ్బరు కానీ ఈ పై ముడత కానీ కింద ముడత కానీ ఇవి ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి బొబ్బరు అనేది మనకి వైరస్ వల్ల వస్తుంది. ఇట్లారా ఈ వైరస్ని ఏంటంటే మనకి తెల్లదోమ ఏం చేస్తుంది అంటే ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఈ వైరస్ని అనేది స్ప్రెడ్డింగ్ చేస్తుంది. ఇట్లారా ప్రధానంగా మనం వైరస్ని చంపగలం ఈ తెల్లదోమను వచ్చేసి తెల్లదోమకు సంబంధించి మనకి మార్కెట్లో ఎస్ఎల్ఆర్ 525 ఇన్సెక్టిసైడ్ కానీ లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళది కొత్తగా ఇఫికాన్ అనే ప్రొడక్ట్ వచ్చింది మిత్రులారా. ఇది కూడా మనకి రిజల్ట్ బాగుంది, మనం కూడా మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. అలాంటి మందులు మనం స్ప్రే చేసుకొని మనం తెల్లదోమ యొక్కని గుడ్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్ వరకు అన్ని విధాలుగా కూడా మనం తెల్లదోమని నివారించుకోవాలి మిత్రులారా. దాని తర్వాత మనం కింద ముడత వచ్చేసి మనకి ప్రధానంగా నల్లి వల్ల వస్తుందన్నమాట. మనం ఈ నల్లికి సంబంధించి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కింద ముడత కూడా మనకి క్లియర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఈ వైరస్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తానమాట. మనం హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది వైరోఫిన్ అనే ప్రొడక్ట్ మనం తీసుకురావడం జరిగింది మిత్రులారా. అసలు ఆ ప్రొడక్ట్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ వస్తాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నేను లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ మందును మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. అసలు ప్రజెంట్ మనం అసలు ఆ మందు వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఆ మందు మనం ఎంత డోస్ స్ప్రే చేసుకోవాలి, ఆ మందు మనకి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తారని మిత్రులారా. ప్రజెంట్ అసలు అది చూద్దరు కానీ హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది వైరోఫిన్ మిత్రులారా. ఇది వైరోఫిన్ వచ్చేసి యాంటీవైరస్, దాంతోపాటు బ్యాక్టీరియా అనమాట వాటిని నివారిస్తుంది అనమాట. మనకి నేను చెప్పినట్లుగా మనకి ఈ బొబ్బర్ అనేది వైరస్ వల్ల వస్తుంది మిత్రులారా. ఈ వైరస్ అనేది తెల్లదోమ ఏం చేస్తుందంటే రసం పీల్చినప్పుడు ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ చేసి మనకి బొబ్బర్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. మనం ప్రధానంగా చూసినట్లయితే కంట్రోల్ చేయాలంటే ముందు ప్రధానంగా ఈ వైరస్ని బ్యాక్టీరియాని మనం చంపాలన్నమాట. దానికి సంబంధించి హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది వైరస్ అనమాట, వైరోఫిన్ అనమాట. దీనివల్ల మనకి యూజెస్ ఏమవుతుందంటే వైరోఫిల్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని చంపుతుంది, అంతేకాకుండా ఆ వైరస్ యొక్క గ్రోత్ను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఈ వైరోఫిన్ ఏం చేస్తుందంటే మొక్కని వేరియస్ డిసీజెస్ నుంచి కంట్రోల్ చేస్తుంది మిత్రులారా. ఇది అంతేకాకుండా 100% టాక్స్ ఫ్రీ ప్రొడక్ట్ అనమాట. ఈ వైరోఫిన్ని మనం స్ప్రే చేసేటప్పుడు ప్రధానంగా ఒక మన కెమికల్ మందు స్ప్రే చేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాతనే మనం ఈ వైరోఫిన్ మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అంటే మనం కెమికల్ మందు ఇవాళ స్ప్రే చేసామంటే ఈ వైరోఫిన్ని సుమారు 2 రోజుల తర్వాత మనం స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట. దీని డోస్ చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి 100 ml రిఫర్ చేస్తున్నారు. 100 ml అంటే మనం సుమారు 5 పంపులకే వస్తుంది మిత్రులారా. కాబట్టి మనం మన చేనులో ఎన్ని పంపులు పడుతున్నాయి ఏంటనేది చూసుకొని మనం ఈ ప్రొడక్ట్ని మనం తెచ్చుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఎంత ఎన్ని ట్యాంకులు పడతాయో దానికి సంబంధించి మనం తెచ్చుకోవాలన్నమాట. నేను సుమారు మనకి 10 పంపులకి ఇది తీసుకురావడం జరిగింది మిత్రులారా. 10 పంపులు 200 ml తీసుకురావడం జరిగింది అన్నమాట. 200 ml మనం సుమారు 10 పంపుల్లో మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇది స్ప్రే చేసేటప్పుడు మనం ఇది సింగిల్గా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి రిజల్ట్ మీకు మంచి రిజల్ట్ రావాలంటే అసలు కంపల్సరీగా దీన్ని మనం సింగిల్గానే స్ప్రే చేస్తే ఇది ఏం చేస్తుందంటే వైరస్ని చంపుతుంది, అంతేకాకుండా బ్యాక్టీరియాని చంపుతుంది. ప్రధానంగా ఏంటంటే మనం ఈ వైరస్ని చంపి వైరస్ని కిల్ చేసి బ్యాక్టీరియాని కిల్ చేస్తేనే ఒకవేళ మన చేలో దోమ ఉన్నా సరే ఆ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. తెల్లదోమ రసం పీల్చినా కానీ ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి వెళ్ళినా కానీ మనకి బొబ్బర్ అనేది ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోతుంది మిత్రులారా. కాబట్టి ఈ వైరోఫిన్ని మనం సుమారు 15 రోజులకు ఒకసారి సుమారు మన పంటకాలం మొత్తంలో 2 సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ వైరోఫిన్ చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. సుమారు మనకి ఇది 100 ml వచ్చేసి 450 రూపాయల దాకా మనకు మార్కెట్లో ఉంది మిత్రులారా. ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది, అవైలబిలిటీలో ఉంది మిత్రులారా. అమెజాన్లో మనకి అవైలబిలిటీలో ఉందన్నమాట. సుమారు ఇది 450 రూపాయల దాకా మనకి 100 ml కాస్ట్ అనేది ఉంది మిత్రులారా. ఇక మనం ఈ దీన్ని ఒక్కదాన్ని మనం సింగిల్గా స్ప్రే చేస్తున్నాం అనమాట. ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటన్నది కూడా నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా.
రోజు స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్ అయితే అదే ఫ్రెండ్స్, హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది వైరోఫిన్ అనమాట. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నేను మీకు చెప్పిన విధంగా బొబ్బరని మనం కంట్రోల్, బొబ్బర్ అనేది మనకి వైరస్ వల్ల వస్తుందన్నమాట. ఈ వైరస్ని మనం కంట్రోల్ చేసినట్లయితే మన చేలో ఈ బొబ్బర్ అనేది మనం కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి మిత్రులారా. ఈ వైరోఫిన్ స్ప్రే చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ మనం తెల్లదోమకు సంబంధించి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మీకు 100% ఈ వైరస్ని, దాంతోపాటు ఈ ముడత సమస్యను కూడా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.